స్థాయిలో ఉన్నటువంటి ఇక జైవీన్ టీవీకి, మరి అదేవిధంగా మా యొక్క కడప జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ యొక్క నియోజకవర్గంలో పులివెందుల నియోజకవర్గం నుంచి కిషోర్ అనేటువంటి నేను మాట్లాడుతున్నాను. జేబీఎం టీవీకి ధన్యవాదాలు. ముందుగా మరి అదేవిధంగా నేను జేబీఎం టీవీ పులివెందుల నియోజకవర్గ సీఆర్గా నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తదనంతరం నేను కొన్ని ఇంటర్వ్యూస్ కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని అనాథ ఆశ్రమాలకు కానీ, అనాథ శరణాలయాలకు కానీ, గురుకుల సంస్థలకు సంబంధించి గురుకుల పాఠశాలలోకి, మరి అదేవిధంగా తహసీల్దార్ ఆఫీస్ గారికి ఆఫీస్ దగ్గరికి, మరి ఎండిఓ ఆఫీస్ గారి దగ్గరికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి పోలీసు సంబంధించినటువంటి ఎస్ఐ గారికి అయితేనేమి, అదేవిధంగా కాన్సెన్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రూరల్ అర్బన్ సంబంధించినటువంటి సిఎస్ఆర్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళడం జరిగింది. తర్వాత సామాన్య ప్రజల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల గురించి కానీ, అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, సో విధంగా వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అనేటువంటిది ఏ రకంగా అందుతున్నాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అనేటువంటివి వచ్చినటువంటివి రాయితీల రూపంలో ఏమైనా ఇస్తున్నారా, లేదా ఆ యొక్క పథకాలు అనేటువంటివి మీరు రాస్తున్నారా అనేటువంటి వాటితో నేను స్వయంగా అక్కడికి వెళ్ళి నేను చర్చించడం జరిగింది. కొంతమంది సానుకూలంగా ఉన్నప్పటికీ మరికొంతమంది ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ పథకాలు అనేటువంటివి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అనగా బహుజనులకు సరిగా అందలేదు అనేటువంటిది వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అనగా ఇక్కడ కొంతమంది ఎస్సీ నాయకులు కానీ, తర్వాత ఎస్టీ నాయకులు కానీ, కొంతమంది బీసీ మైనార్టీస్ సంబంధించినటువంటి నాయకులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మధ్యలో దళారీ వ్యవస్థ అనేటువంటిది ఒక ఉంటుంది, ఆ యొక్క దళారీ వ్యవస్థలో ఇక్కడ ముగ్గిపోతున్నాము అనేటువంటిది కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగిందన్నమాట. మరి డైరెక్ట్ అక్కడ ఉన్నటువంటి నాయకులతో కాకుండా సామాన్య ప్రజలతో ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి మా పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలోకి, ఆ యొక్క గ్రామాలలోకి కూడా మేము, రిమోట్ ఏరియాస్లోకి కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ అసలు మీకు రేషన్ అనేటువంటిది ఏమైనా సరిగా వస్తున్నదా, తర్వాత ప్రభుత్వము కొన్ని స్కీమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేశారు కదా, అవి ఏమన్నా ఆ యొక్క పొలాలు అనేటువంటిది మీకు అందుతున్నాయా లేదా అనేటువంటిది కూడా నేను అడగడం జరిగింది. అడిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సార్ ఇక్కడ పలాని విధంగా మీరు చెప్తున్నారు కదా, అది యొక్క పథకం గురించే మాకు తెలియదు సార్, మీరు ఇప్పుడు చెప్తుంటే పలాని ఉందని వాళ్ళు కూడా వ్యక్తపరచడం జరిగింది అన్నమాట. సో నాకు చాలా బాధేసింది అనమాట. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అంటే బహుజనులకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తులకు రిమోట్ ఏరియాస్లో ఫలానా పథకం ఉంది, ఫలానా విధంగా దీన్ని వినియోగించుకోవాలా, ఫలానా విధంగా దీన్ని చేయాలనేటువంటి కనీస అవగాహన కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అయితేనేమి, బూత్ కమిటీలో, సెక్టార్ కమిటీలో, నియోజకవర్గ స్థాయిలలో వాళ్ళు ఏం చేస్తున్నారని ఈ రకంగా నేను ప్రశ్నించడం జరుగుతుంది. సో అదేవిధంగా నేను ఏం జరిగిందంటే, పోలీస్ శాఖను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. స్థానికంగా పోలీస్ శాఖ సంబంధించి సిఐ పులయ్య గారి దగ్గర కూడా నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత కేసెస్ అనేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీస్ మైనార్టీస్ సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా ఉన్నాయి సార్, దాని త్వరగా దాన్ని ఏమన్నా పరిష్కరిస్తున్నారా, దాన్ని పరిష్కరించడానికి ఏమన్నా మార్గాలు అనుసరిస్తున్నారా, లేదా ఈ యొక్క గ్రామ స్థాయిలలో ఏం జరుగుతుందంటే, ముందుగా ఈ యొక్క పులివెందుల నియోజకవర్గం ఏంటంటే ఫ్యాక్షన్ అన్నమాట, ఫ్యాక్షన్ ఒక పుట్టినిల్లు లాంటిది. సో ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్షన్ గ్రామాలలో ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఏదన్నా రాజకీయాలు ఇటీవలే సమీపిస్తున్నాయి కదా, 2019 సమీపంలో రాజకీయాలు అనేటువంటిది వస్తున్నాయి, ఎలక్షన్స్ అనేటువంటిది కూడా వస్తుంది. సో అటువంటి సందర్భంలో మీరు ఏం చేస్తున్నారు, ఈ యొక్క ఫ్యాక్షన్ గ్రామాలలో మీరు ఏమన్నా వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ ఏమన్నా చేస్తున్నారా, లేదా ఏ అక్కడ ఉన్నటువంటి కొన్ని మీకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులతో కానీ, మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో కానీ, మీరందరూ కూడా ఆ యొక్క గ్రామాలకు వెళ్ళి మీరు ఈ యొక్క ఫ్యాక్షన్ అనుసరించవద్దు. సో అదేవిధంగా ఏంటంటే, ముఖ్యంగా మీరు వాటికి